ದೇವೋ ಅನಿ ಬಲಿಕೆ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಂತೆ ಇಲ್ಲ ಅಂಟು ವರಾಗುರಿಸೇ ಗೋವಿಂದ 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 ಹರಿ ಗೋವಿಂದ ಆಪದ ಮಕ್ಕಳ ಭಯಾನಂದ ಗೋವಿಂದ 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 ಹರಿ ಗೋವಿಂದ ಆಪದ ಮಕ್ಕಳ ಭಯಾನಂದ ಎನ್ನೋ ಅಡಗಾಲಿನಿ ಬಸ್ತಾಮು అన్ని ఇస్తామని చూస్తాము తీరాని దరి చేరి తనివి తీరా చూసే వేళకి ఒక్కటి తనివికి తోచదు గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కల భయానంద గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కల అల్లదివో హరివాసం అంటూ ఏడు కొండలు ఎక్కించి ఇష్ట ఫలాలకి కష్టపడాలని పరిపరి విధాల బోధించి పరమానందం ప్రసాదమిచ్చే ఆపద ముప్పుల అభయానంద గోవింద హరి గోవింద 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 హరి గోవింద ఆపద ముప్పుల అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద ముప్పుల అభయానంద గో అంటే ఓ అని పలికే గోవింద హరి గోవింద గో అంటే ఇందాళ్ళు వరాలు కురిసే గోవింద ఎవరా వకుళాదేవి? స్వామి శిరస్సును ఒడిలో పెట్టుకుని పరిచర్య చేసే భాగ్యం ఆమెకెలా కలిగింది? లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయామని నిన్ను కొలుస్తారు. కారణం, నీకు మాతృగర్భసేన భోగం లేదు, అందుకే తల్లి ప్రేమంటే నీకు తెలియదు. ఒక తల్లి ప్రేమ రాజ్యభ్రష్టులైన బిడ్డలకు రాజ్యాన్నే గడించిపెట్టింది. నేను నీ కడుపున పుట్టి నీ బిడ్డలకు మేలు చేస్తాను. ఛత్రం వై శిరోరత్నమై శ్రవణాలంకృతియై
మంగళాభరణమై సౌవర్ణకేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలినుదంచఘంటయై నూపుర ప్రవరంబై ఒకటి భూమండలాన్ని, రెండవది సమస్త విశ్వాన్ని ఆక్రమించగా మూడవ అడుగుకు ఇక చోటే మిగులలేదు. ఆ చోటు చూపించు. ఈ పాటిదానికి అంత గొప్పలు పోయావే. మూడడుగుల నేల నీ పరుక్కి తక్కువన్నావే. నీ దగ్గర దానం పుచ్చుకున్నవాడు 10 జన్మల దాకా ఎక్కడా చేయిజాచడన్నావే. నీ దానము నా కాలికే చాలలేదు, ఇంకా చేతులకేమిస్తావు? ఐశ్వర్యవతం నా కన్ను కప్పింది, మహాదాత నన్న అహు ఆవేశించింది. సర్వం నీదే, నీ ప్రసాదమేనన్న సత్యాన్ని కానుకోలేకపోయాను. నీవిచ్చినది నీకే దానంగా ఇవ్వబోయాను. ఇచ్చిన మాట నేను చేస్తావు. మూడో అడుగుకు చోట సమస్త విశ్వాన్ని నువ్వు ఆక్రమించిన ఇంకా ఈ అహం వల్ల నాది అని చెప్పుకునేది నా శిరస్సు ఉంది. ఈ పాదం మోపి నన్ను పూర్తిగా అనుగ్రహించు తండ్రి, అనుగ్రహించు. నీ సత్య వాక్పాలనను మెచ్చాను, కానీ చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు కదా. అష్టైశ్వర్యాలతో తొలకొంగుతూ సంతోషంగా ఉండు నాయన. ఒక తల్లి వాత్సల్య బలం బిడ్డలు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి ఇప్పిస్తే, మరొక మాత ఏనాడో చనిపోయిన కుమారుడికి ప్రాణం పోసి పునర్జన్మనే సాధించి పెట్టింది. ఇంతకు ముందు చెప్పింది దేవదానవుల గాథ, ప్రాణదానమంటున్నా? ఇది మానవుల కథ. అవును తల్లి, మాటల్లో దీవిస్తూ మనసులో వందనం చేస్తూ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకే గురువులుగా నటించిన మహాజ్ఞాని సాందీపని మహర్షి, ఆయన భార్య విదుషీమణి అన్నపూర్ణమ్మల కథ, చిరంజీవి అని పెద్దలు పేరుంచిన పదేళ్లకే యమపాశం పాలైన పసివాడికి తల్లి ప్రేమ గడించి పెట్టిన పునర్జన్మ కథ, భగవానుడు బాలకృష్ణుడిగా మానవధర్మాన్ని అనుసరించి తాను కూడా ఓం నమశివాయ నుండి క్రమంగా సకల విద్యలు గురుముఖతః నేర్చుకున్నాడు. విద్యాభ్యాసానంతరం గురువు సాందీపని మహర్షికి గురుదక్షిణ ఇవ్వడానికి నిశ్చయించాడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ.
గురుదేవా, విద్యాభ్యాసానంతరం తమకు కృతజ్ఞతాపూర్వకంగా గురుదక్షిణ సమర్పించాలని మా తల్లిదండ్రులు ఆదేశించారు. అదేమిటో తాము సెలవిస్తే గురుదక్షిణ? అది మాకు స్వీకారయోగ్యం కాదు, అధర్మం. నేర్పిన విద్యకు దక్షిణ పుచ్చుకుంటే అది విద్యాదానం అనిపించుకోదు, విద్యా వ్యాపారం అవుతుంది. అన్నంపూర్ణ, చిరంజీవుల ప్రయాణానికి వేళయింది. గురుదేవా, మా పెద్దల విన్నపాన్ని మన్నించి గురుదక్షిణ తెలియపరచ ప్రార్థన. రేపు జీవన ప్రయాణంలో మీరు గురువులకు మించిన శిష్యులై ఘనకీర్తిమంతులై వెలిగే వేళ, ఆహా, ఒకనాడు వీరు నా శిష్యులు అని తలుచుకుని గర్వపడతాను. అదే నాకు గురుదక్షిణ. చాలా మాదా, గురువులతో వాదించే సాహసం శక్తి మాకు లేవు. కాని ఒక్క మనవి, అన్నీ ఇచ్చే ఆ భగవంతుడు కూడా తాను ఇచ్చిన ప్రసాదాన్ని మన నివేదనగా స్వీకరించి సంతోషపడతాడంటారు. మేము ఏమి కానుకలు ఇవ్వబోయినా అది తమ ఆశీ ప్రసాదమే అవుతుందని తెలుసు. అయినా మా వేడుకలను మన్నించి మీరైనా. నా భర్తకి లేని కోరికలు ఆశలు నాకు మాత్రం ఎలా ఉంటాయి కిష్టయ్యా? అమ్మా అమ్మా, ఎంత తీయని పిలుపు! మా అమ్మ అలాగే పిలిచేది. మా అమ్మ నాకు వెన్నముద్దలు గోరుముద్దలు తినిపించేవేళ నేను మారాము చేసి మా అమ్మ చేతిముద్దని అమ్మకే తినిపించేవాడిని. నేను మీ కన్నబిడ్డనే అనుకుని నా చేతి గోరుముద్ద ఒక్క ముద్ద తీసుకోవాలి. నా కన్నబిడ్డ ఏడి పడు, నన్ను వదిలి పారిపోయాడు, సముద్రంలోకి పారిపోయాడు. వాణ్ణి తలుచుకుని మీరందరూ నా కన్న బిడ్డలే అనుకుని అనుకుని అనుకుంటూనే మీ అందరిలోనూ వాడిని చూసుకుంటున్నాడు. అంటే మీకు కుమారుడున్నాడా? ఉండేవాడు. ఎంతో అల్లరివాడు, అల్లరి చేస్తే కోపానికి మారుగా నవ్వి వచ్చేది. నాయనా, ఇవాళ పర్వదినం, తలంటు తాను రారా అంటే, అమ్మా నాకివాళ జలగంట ఉందిట, నీళ్లు పోసుకోకూడదు అని పరిగెత్తేవాడు. మీకన్నా చిన్నవాడు, పదేళ్లు నిండలేదు. ఒకనాడు సముద్ర తీరానికి వెళ్లి ప్రభాస తీర్థంలో స్నానాలు చేస్తున్నాము. కెరటాల దగ్గరకి వెళ్ళి గెంతులేస్తున్నాడు. అంతలో ఒక పెద్ద కెరటం లేచి విరుచుకు పడింది, వాడిని మింగేసింది, మా పూజా పుణ్య ఫలాన్ని కబళించి వేసింది. తీసుకురా కిష్టయ్యా, నా బిడ్డని, నా చిరంజీవిని తీసుకురా. అదే మా గురుదక్షిణ. నా గుండె బద్దలైపోయింది, ఏడుస్తూనే బతుకుతున్నాను, బతుకంతా ఏడుస్తున్నాను. చెప్పు, గురుపుత్రి ప్రాణం గురుదక్షిణగా ఇవ్వగలవా? ఇస్తావా? అలాగేనమ్మా, తప్పకుండా. అన్నపూర్ణ, లోకాంతరానికి వెళ్లిపోయిన వాడు ఎలా తిరిగి వస్తాడు? ఎక్కడా ఉండని వాడిని ఎక్కడిని వెతుకుతారు? నీ కోరిక ధర్మం కాదు. నాకు ధర్మం పొందాలి వద్దు, నా బిడ్డ కావాలి, నా చిరంజీవి కావాలి. నిన్న రేపు ఎల్లుండి గురించి అన్నీ తెలిసిన వారు వాడికి చిరంజీవిని పేరెందుకు పెట్టారు? వాడు బతకాలి, రావాలి. కృష్ణయ్య చెప్పు, తెస్తావా? ప్రమాణం చేసి చెప్పు, తెస్తావా? ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా. అన్నపూర్ణ, తప్పు. పసిబిడ్డల చేత అసాధ్యమైన ప్రమాణాలు చేయించకు, పాపం. పాపమైనా సరే నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి. అమ్మా, నీ కన్నీరు నేను చూడలేను. అమ్మ కన్నీరు గురించి నాకు బాగా తెలుసు. ఇద్దరమ్మల బిడ్డని ఒక తల్లి కడుపున పుట్టాను, వేరొక తల్లి ఒడిలో పెరిగాను. 12 ఏళ్లు అల్లరి చేసే ఆమెను, అల్లరి చెయ్యకుండా ఈమెను ఏడిపించాను. ఇప్పుడింకో అమ్మ కన్నీరు భరించలేను. ముల్లోకాలు గాలించి ఎక్కడ ఉన్నా నీ చిరంజీవిని తీసుకువస్తాను. ఆశీర్వదించండి. జనధీశ్వర వందనం. జగదీశ్వర ప్రణామం. పూర్ణాయువు గల చిరంజీవి అనే బాలుడిని నీ తరంగ హస్తాలతో లోపలికి తీసుకువెళ్ళావు. అతడెక్కడా?
నేను కాదు ప్రభు. ఆ బాలుణ్ణి పంచజనుడనే ఘోర అసురుడొకడు కబళించాడు. ఎక్కడ వాడు? ఈ విధంగా మనుష్యులను మింగేసిన తరువాత సూక్ష్మరూపం ధరించి ఒక శంఖంలో దూరి సముద్రం అట్టడుగున విశ్రమిస్తాడు. ఆ శంఖాన్ని చూపించు. ఆజ్ఞ, దయచేయండి. మనుష్యులను మింగేసిన తరువాత సూక్ష్మరూపం ధరించి ఒక శంఖంలో దూరి సముద్రం అట్టడుగున విశ్రమిస్తాడు. ఆ శంఖాన్ని చూపించు. ఆజ్ఞ, దయచేయండి. చిరంజీవి, అతడెక్కడున్నాడో చెప్పగలిగిన వాడు సర్వజీవ సమవర్తి యమధర్మరాజు. ఆయన్నే అడుగుదాం పద. ప్రభువు వందనాలు. ఆజ్ఞ ప్రభు. దీర్ఘాయువుగా ఉండవలసిన చిరంజీవి అనే బాలకుడు ఒక అసురుడి కారణంగా నీ వద్దకు చేరాడు. అతడు మా గురువుల కుమారుడు. ఆ బాలుణ్ణి గురుదక్షిణగా వారి వద్దకు చేర్చాలి. అతన్ని నాకు సమర్పించు. ప్రభు, యమపురి చేరేవారు భౌతిక దేహాలతో రారు కదా. వారి ప్రాణజ్యోతులే నా వద్దకు వస్తాయి. తిరిగి నిజదేహాలు కల్పించగల శక్తి సామర్థ్యాలు, అధికారం నాకు లేవు ప్రభు. మంచిది, ఆ ప్రాణజ్యోతిని నాకు సమర్పించు. చూసావా, ఇటు నేను అటు నువ్వు ఉన్నా ఈ ప్రాణికి దేవత అమ్మే. ఎంత చక్కని పిలుపు, ఎంత హాయి. రాతమ్ముడు, నిన్ను అమ్మా నాన్న దగ్గరికి తీసుకెళ్తాను. జగన్మాత, చల్లని తల్లి, చాలా పెద్ద తప్పు చేశాను. నా కన్న బిడ్డను వెతికి తీసుకురమ్మని మరో కన్న తల్లి బిడ్డలను ప్రమాదభరితమైన యాత్రకు పంపాను. చనిపోయిన నా బిడ్డ మీద మమకారం వికారమై ఒక్కపచ్చలారని రామకృష్ణులను పంపాను. తప్పు తెలుసుకున్నాను తల్లి. నా బిడ్డ రాకపోయినా బాధలేదు, కాని ఆ ఇద్దరూ క్షేమంగా త్వరగా వెనుతిరిగి రావాలి. మరో తల్లి కన్నీరు పెట్టకూడదు. వారు రాగానే వారి తల్లి దగ్గరకు నేనే తీసుకువెళ్ళి అప్పగిస్తాను. కరుణించు తల్లి. జగన్మాత, ఈ పాపంలో నాకు భాగం ఉంది.
చనిపోయిన బాలుడు తిరిగి రావడం అసాధ్యమని తెలిసి కూడా వారిని వెతికి తీసుకురమ్మని పంపాను. తల్లి, వారే మా బిడ్డలుగా ఎంచుకుంటాము, వారిని క్షేమంగా ఆశ్రమానికి చేర్చు తల్లి. అమ్మా అమ్మా, తప్పిపోయిన తమ్ముడు మీ కుమారుడు చిరంజీవి. మీ అబ్బాయి. అమ్మా నాయనా. అమ్మా నా బంగారు తండ్రి, నువ్వు నువ్వు క్షేమంగా ఉన్నావు నాయనా. ఇన్నాళ్ళు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు తండ్రి? చిరంజీవి, ఇంతకీ ఇతలను మీరు ఎక్కడ కనుక్కున్నారు? అది ఏ లోకంలో నాయనా? మేము సముద్ర తీరమంతా గాలించాము. ఒక చోట ఒక నల్లని పెద్ద మనిషి దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. ఇతడు మా గురువులు సాందీపని మహర్షి కుమారుడు అని చెప్పాం. సరే తీసుకువెళ్ళండి అన్నాడు. తీసుకొచ్చాము. రామ కృష్ణ, ఇదేదో అత్యద్భుత సంఘటనగా గోచరిస్తోంది. మీరు సామాన్య బాలకులు కారు. విధివశాన దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవాంశ సంభూతులు. దేవతాంశ కాదు, దేవుళ్ళే. పాలిటి దేవుళ్ళే. నాయన, ఒక తల్లికి పుత్ర ప్రాణ భిక్ష పెట్టారు. మీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేము. ఈ జన్మలో నా భర్తకి ఇల్లాలుగా, నా దేవుళ్లకు భక్తురాలిగా, త్రికరణ శుద్ధిగా పూజలు చేసి గడించిన పుణ్యఫలం యావత్తు మీకు దారిపోస్తున్నాను. సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.